కంటే పిల్లపు నుంచి చూసాడు కష్టాలని తెలుసు ప్రజలందరికి ఏ విధంగా వాళ్ళ ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలా తట్టుకోగలగాలా అదర పార్టీ వాళ్ళు ఇబ్బందులు పెట్టి కూడా దాన్ని తట్టుకోగలిగి నిలబడి మన ప్రజల్ని మన గ్రామాలని మన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని మీ నాన్నకు తెలుసు నువ్వు యువనాయకుడివి నువ్వు బిజినెస్ చేసుకో భార్య పిల్లలతో బాగుందంటే ఒక మాట అన్నాడు అబ్బాయి అమ్మ నీ దగ్గర ఎంత స్వార్థం ఉంది నేను నా బిడ్డలకు నాకు న్యాయం చేయగలుగుతాను కానీ ప్రజలకి న్యాయం చేయలేదు నాకు ఒక జన్మని చాటుకోవంతుడు నాకు జన్మనిచ్చినాడు భగవంతుడు నేను కూడా 10 మందికి ఉపయోగపడాలి నేను కూడా నామలాగే పేరు తెచ్చుకోవాలి నామలాగే ప్రజల్లో నేను కూడా సేవ చేయాలని నాతో ఉన్నాడు మరి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను నా భర్త కార్సాంగం రెడ్డి నా కొడుకు ఓపు రెడ్డి నా కోడలు ఆమె కూడా పొలిటికల్ సైన్స్ ఎంఎస్సీ చదివింది నా కుమారునికి ఎనక నుండి సపోర్ట్గా ఉండి రేపు కావయ్యే కాలంలో కూడా నా కొడుకు కోడలు మీకు అండగా ఉంటారని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరు ఎక్కడ నిరుత్సాహపడకండి ఎక్కడ మీరు బాధపడకండి మేము ఉన్నంత వరకు ఈ నియోజకవర్గాన్ని వదలము ఎంతటి వాళ్ళు వచ్చినా ఎన్ని కోట్లు ఖర్చు పెడతామన్నా దానికి సాయంత్రం ముందుకు వచ్చి ఎదుర్కొంటామని చెప్పేసి కూడా మా కార్యకర్తలకు మీ మా అక్క చెల్లెళ్ళమ్మ అందరికీ కూడా మా నాయకులకు అందరికీ కూడా నేను సభాముఖ